అందరు ఎలా ఉన్నారు? నాకు తెలిసి అందరూ చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నట్టున్నారు. మరి ఆ ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని మరింత పంచడానికి మా ఫ్యాన్ మేడ్ సిరీస్ పార్ట్ 2 చాలా అవసరం. మరి ఎందుకు ఆలస్యం? కానీ మనం పార్ట్ 2ని తయారు చేసే ముందు ఒకవేళ కానీ మీరు పార్ట్ 1 చూడకపోతే నేను ఆ వీడియో తాలూకా లింక్ని నేను డిస్క్రిప్షన్లో పెడతాను. పార్ట్ 2 ముందు పార్ట్ 1 చూడండి. ఒక గాయస్ మనం టైం వేస్ట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, లాస్ట్కి అయితే సించెన్ కిటికల్స్ కబే యాష్ కెచ్చం అయితే సించెన్ వరకు చేరుకున్నారు. అప్పుడు వారి ఊరు రక్షణ ఎలాగుందో చూడడానికి వాళ్ళు ముగ్గురు ఏమంచి ఊరంతా చుట్టూ తిరుగుతున్నారు. అప్పుడు సడన్గా వెనక నుంచి ఎవరో వస్తున్నారని వాళ్ళకి తెలుస్తుంది. అప్పుడు వాళ్ళ వెనక నుండి ఎవరంటే వాళ్ళే టీమ్ రాకెట్. టీమ్ రాకెట్ తన మెషిన్ ద్వారా వస్తారు. అప్పుడు సింఛాన్ యాష్ ఏమోండి చాలా ఆశ్చర్యపోతారు. అప్పుడు యాష్ చాలా ఆశ్చర్యంగా అంటాడు, టీమ్ రాకెట్ మీరేంటి ఇక్కడ ఉన్నారు? నాకు ఇంకా ఆశ్చర్య కలిగించే విషయం ఏంటంటే నేనైతే మన వరల్డ్ నుంచి ఈ వరల్డ్ కి రావడానికి ఒక్క మెషిన్ ద్వారా వచ్చాం, కానీ మీరు ఎలా వచ్చారు? అప్పుడు టీమ్ రాకెట్ యాష్ కి ఇలా అంటారు, మేము ఎలా వచ్చామా? నువ్వు పోకీమోన్ వరల్డ్ లోని సించానికి కిటకాసు కాబేకు మెషిన్ లో వెళ్తున్నప్పుడే మీకు తెలియకుండా మేము మెషిన్ లో వచ్చేసాం. ఇప్పుడు సింజనే మంచి టీమ్ రాకెట్ కి ఇలా అంటాడు, హలో టీమ్ రాకెట్, మీరు బ్లాస్ట్ అయ్యే సన్నివేశాలు నాకు చాలా అంటే చాలా ఇష్టం, మళ్ళీ నా కోసం బ్లాస్ట్ అవుతారా ప్లీజ్? అలాగా సింజనే మంచి టీమ్ రాకెట్ బోర తినేస్తూనే ఉంటాడు. అది ఎలాగంటే టీమ్ రాకెట్ ప్లీజ్ బ్లాస్ట్ అవ్వండి, టీమ్ రాకెట్ ప్లీజ్ బ్లాస్ట్ అవ్వండి అని అలాగా టీమ్ రాకెట్ ఏ మంచి సింజన్తో వేగలేకపోతున్నారు. అప్పుడు టీమ్ రాకెట్ అనుకుంటారు, మా సింఛాన్తో అసలు పడలేకపోతున్నాం, అందుకే మనం మెషిన్ ద్వారా వెళ్ళిపోతామని టీమ్ రాకెట్ అనుకుంటారన్నమాట. అప్పుడు జేమ్స్ ఏమంచి స్టార్ట్ బటన్ నొక్కిపోయి బ్లాస్ట్ బటన్ నొక్కేస్తాడు. అప్పుడు టీమ్ రాకెట్ బ్లాస్ట్ అయిపోతారు. లాస్ట్ ఏలోగలాగా సింఛాన్ కళ కూడా నిజమవుతుంది. అప్పుడు సింఛాన్ ఏమంచి యాష్కి ఎలా అంటాడు, ఎట్టి పరిస్థితుల్లో కూడా మా ఊరి ప్రజలను కాపాడాలి. అవును సింజన్, ఖచ్చితంగా మేము ప్రజల్ని కాపాడాలి, కానీ దానికంటే ముందు ఇంటికి దయ్యం ఎవరు, ఎందుకు అది చేస్తుంది, అది నిజంగా దయ్యమా లేకపోతే ఎవరైనా డ్రామా ఆడుతున్నారా తెలుసుకోవాలి, అప్పుడే మేము ప్రజల్ని కాపాడాలి. లాస్ట్కి సింజన్ యాష్ కూడా సింజన్ ఇంటికి వచ్చేస్తారు కొంత విశ్రాంతి తీసుకోవడానికి. దాని తర్వాత యాష్ ఏమోని సింఛాన్ కి ఇలా అంటాడు, చూడు సింఛాన్, సినిమా థియేటర్ దగ్గర అంటే యాక్షన్ బొమ్మను ఎక్కడైతే కిడ్నాప్ అయ్యాడు అక్కడ నీకేమైనా కొంచెం విచిత్రమైన ఏదైనా కనబడిందా? ఎగ్జాంపుల్ పెన్సిల్ పెన్ పేపర్ లాంటిది ఏమైనా కనబడిందా సింఛాన్? అప్పుడు సింఛాన్ ఏమోని యాష్ కి ఇలా అంటాడు, అలాంటివా? దొరికింది యాష్, నాకు ఒక పేపర్ దొరికింది, ఒకసారి చూస్తావా? అప్పుడు సింఛాన్ ఏమొచ్చి ఆ పేపర్ నోట్ అయితే ఆశిస్తాడు. ఆ పేపర్ నోట్లో రాసింది కదా గాయస్, ఐ కిడ్నాప్డ్ యాక్షన్ కామెన్ బట్ డస్కిన్ ఓవర్ అని. ఆ పేపర్ ఏమంచి సింఛాన్ ఆశిస్తాడు. అప్పుడు యాష్ ఏమంచి మనసులో అనుకుంటాడు, ఈ హ్యాండ్ రైటింగ్ ని నేను మా పోకీమోన్ వరల్డ్ ఎక్కడో చూసాను, ఇంకా నెంబర్తో నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు, అది ఎవరిదే ఉంటుందబ్బా అని యాష్ ఏమని చాలా బాగా ఆలోచిస్తున్నాడు. కానీ యాష్కి ఇంకా సరిగ్గా గుర్తు రాలేదు. అప్పుడు సింఛాన్ ఏమంచి పోకీమోన్ చూడడానికి టీవీ వేశాడు. అప్పుడు సీజన్ 13 సినోలీ విక్టర్స్ వస్తుందన్నమాట. సినోలీ విక్టర్స్లోని సినోలీ ఇది జరుగుతుంది. అప్పుడు యాష్ ఇలా అంటాడు సింఛాన్కి, ఏంటి సింఛాన్ నా ఐస్క్రీమ్ నాకు చూపిస్తున్నావా? అప్పుడు సింఛాన్ ఏమంచి యాష్కి అలా అంటాడు, యాష్ నీకు తెలియదేమో నేను ఒక అల్ట్రా లెజెండ్ కదా,
మరి టీవీలో చెరవకపోతే ఇంకెక్కడ చూస్తాను చెప్పు. అలాగే యాష్ తను కూడా ఏమి చేయలేక సింధ్యంతో టీవీ చూస్తూ ఉంటాడనమాట. కానీ అక్కడ చూస్తున్నప్పుడు యాష్కి క్షణంలో తెలిసిపోతుంది అదయ్యం ఎవరోనని. కానీ ఇక్కడ కొంచెం ఆశ్చర్యపరిచే విషయం అంటే తెలుసా, యాష్ తెలిసిపోతుంది అదే దెయ్యం పని కాదు ఒక మనిషి పనేనని. చూడు భయ్యా, గుండె లేని జీవితం సస్పెన్స్ లేని జీవితం ఒకటే చెప్తానులే, తొందర పడక. దాని తర్వాత యాష్ కచ్చమేమోంచి చించానికి చెవులు ఆ దొంగ ఎవరో చాలా నిశ్శబ్దంగా చెప్తాడు అన్నమాట. ఇప్పుడు చించాన్ ఏమోంచి యాష్కెళ్ళి అంటాడు, కరెక్ట్ అయితే ఆ దొంగ ఇంకా ఆ సినిమా థియేటర్ దగ్గర ఉండి ఉంటాడు. రాష్ ఇంకెందుకు ఆలస్యం, ఆ దొంగని వెళ్ళి పట్టుకుందాం. లాస్ట్ కెత్తి సించాన్ ఇంకా యాక్ట్ కెచ్చే మంచి సినిమా థియేటర్కి వచ్చేస్తారన్నమాట. సినిమా థియేటర్కి వచ్చేసిన తర్వాత సించాన్కి అర్థమవుతుంది నా గెస్ కరెక్టే, ఈ దయ్యం ఇక్కడ ఉంది. సో 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 సారీ, ఈ దయ్యం కాదు దొంగలా ఉన్న దయ్యం. ఓకే వెంటనే ముసుగు తీసి అని యాష్ కెచ్చమ్ ఇంకా కించా అంటారన్నమాట. దాని తర్వాత తీసిన తర్వాత అక్కడ ఒక డస్క్ నాయన్ అయితే కనిపిస్తుంది. అప్పుడు యాష్ కించా అంటారు, డస్క్ నాయన్ దొరికిపోయింది ఇప్పుడు కనబడాల్సింది నువ్వే పెద్ద దొంగ అని యాష్ ఇంకా కించా అంటారన్నమాట. ఇప్పుడు ఆ పెద్ద దొంగ ఎవరో తెలుసా గైస్, అదే కాన్వే. అప్పుడు యాష్ మంచి కాన్వే కలగంటాడు, నాకు ముందే నీ మీద అనుమానం వచ్చింది కొన్వే, ఎందుకంటే చించా నాకు ముందే ఆ పేపర్ ఇచ్చాడు, ఆ పేపర్లోని ఆ కిడ్నాప్ యాక్షన్ గవర్నమెంట్ డెస్క్ నోరన్ రాసింది కదా, ఆ హ్యాండ్ రైటింగ్ ని నేను ఎక్కడో చూశాను, అందుకే నాకు ముందే నీ మీద అనుమానం వచ్చింది. దాంతోపాటు కింద డెస్క్ నోరన్ రాసింది, నా తెలిసిన వాళ్ళ దగ్గర డెస్క్ నోరన్ ఉన్న పోకీమాన్ ట్రైనర్ నువ్వు మాత్రమే, ముందు అనుమానం ఉండేది ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోయిందిలే కాన్వే. ఇప్పుడు చించాన్ ఏమంచి కాన్వేకి ఇలా అంటాడు, కాన్వే గారు మీరు ఎందుకు ఇలా చేశారు? నేను ఎందుకు చేశానంటే జేబీస్ పటల్ స్క్వాడ్ బ్రో ఏమోంచి నన్ను టాప్ 6 వేడెస్ క్యారెక్టర్స్ లోని నన్ను టాప్ 6 పెట్టాడు, అంటే మీ అందరికి నేను అంత వేడెస్ట్ కనిపిస్తున్నానా, అందుకే నేను ఇలా చేశాను అని కాన్వే అంటాడు అన్నమాట. అబ్బా మధ్యలో ఈ కాన్వేవుడు, మధ్యలో ఈ మా గోల్ ఏంటి, మధ్యలో మాకేంటిది అని మీరు తలగొంకుంటున్నారా? ఓహో నాకు తెలిసి, నేను ఈ ఫ్యాన్మేడ్ సిరీస్ స్టార్ట్ చేసే ముందు నేను ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను గైస్, ఆ వీడియో టాప్ 6 వేరియస్ క్యారెక్టర్స్ ఇన్ పోకీమాన్ ఎనిమీ అని. నాకు తెలిసి మీరు ఆ వీడియో చూడలేదనుకుంటాను, అందుకే కన్ఫ్యూజన్. నేను ఆ వీడియో తాలూకు లింక్ని నేను డిస్క్రిప్షన్లో పెడతాను, చూసి లైక్ చేయండి. లైక్ చేయమంటే నచ్చదైన లైక్ చేయండి. బై ద వే గైస్, నేను ఫ్యాన్మేడ్ సిరీస్ గురించి మాట్లాడాను కదా, నేను ఎందుకు దీని గురించి మాట్లాడుతున్నాను గైస్? మధ్యనే బాగా టేబట్టేయబోతున్నాను గైస్, అందుకే అప్పుడప్పుడు నాకు కామెంట్ చేస్తూ ఉండండి. కామెంట్ చేయమంటే నచ్చదైన కామెంట్ చేయండి. బై ద వే ఒకవేళ మీరు కామెంట్ చేయకపోతే మీ ఫ్రెండ్స్కి చేసేసి కామెంట్ చేయమని చెప్పండి గైస్. ఒకవేళ మీరు షేర్ చేయాలనుకుంటేనే. ఓకే గైస్, మనం ఎటువంటి ఆలోచన చేయకుండా మన ఫ్యామిలీ సీరియస్కి వెళ్ళిపోదాం, మళ్ళీ నా మీద దాడి చేస్తారు ఫ్యాన్స్. ఇప్పుడు షిన్చాన్ అంటాడు, కాన్వే గారు జేబీ స్క్విటల్ స్క్వేర్ బ్రో ఒక ఒపీనియన్ మాత్రమే చెప్పారు. అప్పుడు యాష్ అంటాడు కాన్వేకి ఇలా, కే కాన్వే నీకు జేబీ స్క్విటల్ స్క్వాడ్ బ్రో దగ్గర కొంచెం కోపం అయితే ఉంది, బాగానే ఉంది, అయితే అదెందుకు మన వాళ్ళని చేయలేదు, ఎందుకు షిన్చాన్ కొడుకు జగడ చేశావు? కాన్వే అంటాడు యాష్కి ఇలా, చూడు యాష్ ఈ పనిని నేను పోకీమాన్ వరల్డ్లో చేస్తే నాకు అంత కిక్ రాదు, అదే నేను సింఛాన్ వరల్డ్లో చేస్తే నాకు మంచి కిక్ వస్తుంది, ఎందుకంటే జేబీ స్క్విటల్ స్క్వాడ్ బ్రోకి సింఛాన్ వరల్డ్ కూడా చాలా అంటే చాలా ఇష్టం కాబట్టి చేశాను. అప్పుడు తను బాధపడతారు కదా. ఇప్పుడు యాష్ అంటాడు కాన్వేకి ఇలా, కాన్వే కానీ ఈ పజల్లో మిగిలిపోయిన ఒక చివరి క్వశ్చన్ తెలుసా, ఇంటికి ఈ ప్రపంచం రావడానికి నువ్వు ఏ మిషన్ని ఉపయోగించావు, దాంతో పాటు ఏమైనా అడిగావు? అప్పుడు కాన్వెంట్ యాష్కి ఇలా, యాష్ తెలివితేటలు మీకే ఉంటాయి, మరి మాకుండవు, మరి
మీ బెస్ట్ ఫ్రెండ్ క్లెమెంట్ ఉన్నాడు కదా, క్లెమెంట్ని అడిగాను టైం మెషిన్ ఇస్తావా ఏంటి అని. ఇస్తాను అన్నాడు, కానీ తను ఎందుకు అన్నాడు నేను రీజన్ చెప్పలేదు. మామూలుగా సరదాగా అన్నాను, క్లెమెంట్ ఏమంచి నన్ను నమ్మేసి టైం మెషిన్ ఇచ్చేశాడు, అందుకని ఇలా వచ్చేసాను. చించిన అంటాడు కాన్వేకి ఇలా, కాన్వే గారు జేబీ స్క్విడ్లస్ ప్యాడ్ బ్రో జస్ట్ ఒక ఒపీనియన్ మాత్రమే చెప్పారు, ఇంకా ఈ మ్యాటర్ ఇంకా వదిలే, మనం ఇంకా ఫ్రెండ్స్, జేబీ స్క్విడ్లస్ ప్యాడ్ కూడా నీకు ఇప్పటికీ ఫ్రెండే, మనం పరంపరం, ఓకేనా? ఓకేనా కాన్వే, మన ఫ్రెండ్స్. ఇంకా కాన్వే అంటాడు యాష్కి చించానికి ఇలా, సరే మీరు ఇంతలా చెప్తున్నారు కాబట్టి నేను వదిలేస్తున్నాను, అందుకే మ్యాటర్ని ఇక్కడికి వదిలేస్తున్నా, అందుతోపాటు యాక్షన్ కామెంట్ని వదిలేస్తున్నాను, దాంతోపాటు ఈ ఊరి ప్రజలందరినీ సారీ అడిగి ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను, దాంతోపాటు ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను, జేబీ స్క్విడ్లస్ క్వార్టర్కి బ్రోకి సో చెప్తున్నా. అప్పుడు కాన్వే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు చించాన్ అంటాడు యాష్కి ఇలా, అయ్యా ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది యాష్, నువ్వు ఇంకా వెళ్ళిపోతున్న సమయం అనుకుంటాను ఇది, యాష్ అప్పుడప్పుడు మా లోకానికి వస్తూ ఉండు ప్లీజ్. అప్పుడు యాష్ అంటాడు చించాన్కి, అంటే నువ్వు జేబీ స్క్విడ్లస్ క్వార్టర్ ఛానల్ ని చూస్తూ ఉండు, అప్పుడు నీకు అన్ని పోకీమాన్ అప్డేట్స్ తెలుస్తూ ఉంటాయి. సరే చించాన్ బాయ్. బాయ్ యాష్. లాస్ట్ కదా కథ కంచికి వచ్చేసింది. బై ద వే మీకు ఒక డేట్ చెప్పాలనుకుంటున్నాను, ఇది ఎలా లాస్ట్ చెప్తున్నాను దాన్ని లేటెస్ట్ గా ముగిస్తాను. అదేంటంటే ఇది ఒక ఒఫిషియల్ స్టోరీ అయితే కాదు గైస్, ఇది ఒక ఫ్యాన్ మేడ్ స్టోరీ, అంటే ఇది ఒక కలుపుతాం, అంటే మేము ఏదైనా కలుపుతాం. బై ద వే గైస్ ఇది ఒక ఎవరిని ఉద్దేశించి కాదు, దిస్ ఇస్ ఓన్లీ ఫర్ ఎంటర్టైన్మెంట్ పర్పస్. ఒకవేళ ఈ వీడియోకి నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అందుబాటు ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అరే వీడు లైక్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పేశాడు రా బాబు, ఇంకా మనం బయలుదేరుదాం వీడియో అయిపోయింది అని నేను అనుకుంటే ఒక్క నిమిషం వయస్ యాక్చువల్గా అయితే మన ఛానల్ అయితే 150 సబ్స్క్రైబర్ అయితే రీచ్ అయిపోయారు, కానీ దాని సందర్భంగా మేము 2 పొగ్గి ట్యూబర్స్ అయితే ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నాం. ఒక పొగ్గి ట్యూబర్ వచ్చేసినట్లయితే తెలుగు కార్టూన్ మాస్టర్, ఇతనికి 21 సబ్స్క్రైబర్స్. నెక్స్ట్ ఛానల్ చూసినట్లయితే బోగి దోస్త్ తెలుగు, ఇతనికి 50 సబ్స్క్రైబర్స్. వీళ్ళ ఛానల్స్తో పాటు మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీళ్ళిద్దరి ఛానల్స్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. బై ద వే నేను ఏదో ఎలా చెప్పాలనుకున్నాను, అదేంటంటే గుర్తించట్లేదు వేసేది. నా తెలుసు ఏం చెప్పాలనుకుంటున్నావు, ఐ స్టే ట్యూన్ టు జేబీ స్క్విడ్లస్ తెలుగు, అంతేగా అంతేగా అంతేగా.